అంటావు. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇవాళైతే నా ర్యాండమ్ ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. వ్లాగ్ షేర్ చేస్తూ, ఇంకా వర్షాకాలం వచ్చేసింది కదా, వర్షాకాలం వస్తే కొంతమందికి ఏమో మొక్కలు చక్కగా ఎదుగుతాయి, మంచి మంచి గ్రీనరీని చూడొచ్చు, నేచర్ చాలా బాగుంటుందని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఏమో అమ్మో వచ్చేసింది వర్షాకాలం, పిల్లలు సిక్ అవుతారు, జలుబులు జ్వరాలు వస్తాయి, బట్టలారు, ఎక్కడ చూసినా వాటర్ ఉండిపోతుంది, రోడ్లన్నీ మురికిగా ఉంటాయి, ఇలా ఈ కొన్ని ప్రాబ్లమ్స్తో కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కదా. ఏ సీజన్ అయినా ఇబ్బందులు ఉంటాయి, ఎంజాయ్మెంటు ఉంటుంది కదా. సో మనం చేసుకునే కొన్ని చిన్న చిన్న పనులు, కొన్ని ప్లానింగులతో చక్కగా ఏ సీజన్ అయినా ఎంజాయ్ చేయొచ్చండి. అలా ఈ వర్షాకాలంలో నేను చేసుకున్న కొన్ని చిన్న చిన్న పనుల్ని అవి అయితే ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను మీతో. వర్షాకాలం వచ్చిందంటే ముందుగా వచ్చేసేది దోమలండి. అంటే ఏ సీజన్లో అయినా ఉంటాయిలే, కానీ వర్షాకాలంలో మాత్రం విపరీతంగా ఉంటాయి దోమలు అయితే. వీటి వల్లే మనకి ఎన్నో అనారోగ్యాలు వచ్చేస్తాయి. మెయిన్గా ఫీవర్స్, ఫ్లూస్ అయితే చాలా వస్తాయి కదా. మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ, రకరకాలైతే ఉన్నాయండి ఇప్పుడు. సో ఆ దోమల్ని తరిమి కొట్టడానికి మనకి చాలానే ఉన్నాయి పద్ధతులు, ఆల్అవుట్లని ఇవన్నీ కానీ. బట్ నేనైతే ఆల్అవుట్ అస్సలు వాడనండి. మా ఇంట్లో ఆల్అవుట్ తీసేసి నియర్లీ 3-4 ఇయర్స్ పైనే అవుతుంది. ఇంకా నేనైతే న్యాచురల్గానే వాటిని ఎలా అవాయిడ్ చేయాలని చెప్పి చూస్తాను. ఇంకా దానికోసమే ఇదిగోండి, ఆవు పిడకలతో అయితే ధూపం వేస్తున్నాను. ఆవు నుంచి వచ్చేది మనకు అన్నీ కూడా అమృత తుల్యంగానే భావిస్తాం కదండి. అది గోమూత్రమైనా కానీ, ఆవు పేడైనా, ఆవు పాలు, ఇంకా చెప్పక్కర్లేదు. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనకి మన లైఫ్ స్టైల్ని హెల్దీగా మలుచుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. సో అట్లా నేను ఈ ఆవు పిడకలతో అయితే ధూపం అయితే ఎప్పటి నుంచో అలవాటు చేసుకున్న విషయం అండి. సాయంత్రం పూట 6 అయ్యేసరికినేమో నేను డోర్ తీసే ఉంచుతాను, ఇంకా ఆ టైంలో లక్ష్మీదేవి వచ్చే టైం అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి అమ్మవాళ్ళు చెప్పడం చేయడం వల్ల అది అలవాటైపోయింది. సో ఆ టైంలో నేను డోర్ అయితే వేయను. ఇంకా దోమలు వచ్చే టైం కూడా అదే అనమాట. నేనైతే ఇలా చక్కగా పిడకలతో ధూపం వేసేసి గుమ్మం దగ్గర పెడతాను. ఇంకా ఆ పొగకైతే దోమలు రావు, కంప్లీట్గా రావని చెప్పనండి, బట్ 75% అయితే రావనమాట. నేనైతే ఆల్అవుట్లు అవి ఆపేసి ఇన్నాళ్ళ నుంచి, ఇన్నేళ్ల నుంచి ఇలా ఈ న్యాచురల్ వాటితోనే ఫాలో అవుతూ ఉన్నాను. ఇలా చక్కగా ఆ పిడకల్లో కొంచెం కర్పూరం వేసి వెలిగించుకుంటే త్వరగా వెలుగుతాయి. నెమ్మదిగా ఇంకా పొగ అలా రాజుకుంటూ ఉంటుంది, చక్కగా పొగొస్తూ ఉంటుంది, దోమలు కూడా రావు, మన ఇల్లు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మెయిన్గా మన ఇంట్లో ఉన్న గాలిని కూడా శుద్ధి చేస్తుందండి ఇలా ఆవు పేడ పిడకలతో వేసుకున్న ధూపం అయితే. అలాగే దోమల్ని అవాయిడ్ చేయడానికి మనం వేపాకులు ఎండపెట్టి ఆ పొడి వేసుకున్నా కూడా చక్కగా ఆ ఘాటుకు కూడా దోమలు అయితే రాకుండా ఉంటాయి. నేనైతే ఇలా ఆవు పిడకలతోనే ధూపం వేస్తూ ఉంటాను. పొద్దున్నే పూజ అయ్యాకేమో మామూలు మనకి సాంబ్రాణి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో ఇల్లంతా ధూపం వేస్తాను. ఆ పొగకి కూడా మ్యాక్సిమం ఇంట్లో దోమలైతే ఉండవండి, బయటకు వెళ్ళిపోతాయి. బట్ సాయంత్రం పూట ఇంకెక్కువగా వస్తాయన్నమాట. సో ఇలా మనం ధూపం వేసుకోవడం వల్ల వాటి నుండి చాలా వరకు సేఫ్గా ఉండవచ్చు. అలా వేపాకులతో వేసుకున్న ధూపం కానీ, ఇలా ఆవు పిడకలతో వేసుకున్న ధూపం కానీ చాలా మంచిదండి. మనం పీల్చినా కూడా మనకేమీ ఎఫెక్ట్ ఉండదన్నమాట. జనరల్గా ఎక్కువ పొగ పీలిస్తే మనకి లంగ్స్కి వాటికి ఎఫెక్ట్ అవుతుంది అంటారు కదా. సో వీటి నుంచి వచ్చే పొగ మరీ ఎక్కువ రాదు, మైల్డ్గా ఉంటుంది, మన ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది, అలాగే దోమలు రాకుండా కూడా ఉంటుంది. నేనైతే మెయిన్గా వర్షాకాలంలో అయితే డైలీ చేసే పని ఇది. విడి రోజుల్లో అయితే మామూలుగా ఫ్రైడే వేసుకుంటానండి. ఫ్రైడే ఈవినింగ్ మాత్రం ఇలా ఆవు పేడ పిడకలతో ధూపం వేస్తాను. వర్షాకాలంలో మాత్రం మ్యాక్సిమం డైలీ వేస్తాను. సో ఇంకా అదైతే ధూపం అయితే కొంచెం రాజుకుంటూ ఉంటుందని చెప్పి అక్కడ పెట్టేశాను. ఇంకా కిచెన్లోకి వచ్చాను. స్నాక్స్ అయితే అయిపోయాయండి. స్నాక్స్ ఏం చేశానంటే చెక్కలు అనమాట. ఇది ఎప్పటిదోనండి వీడియో, నేను షార్ట్ వీడియో షేర్ చేశాను చెక్కలు చేసింది ఆ రోజుదనమాట. ఇంకా స్నాక్స్ అయిపోయాక ఇంకా ధూపం వేస్తున్నప్పుడు స్టార్ట్ చేశాను వీడియో అయితే. ఇంకా డిన్నర్లోకి అయితే కర్రీ కోసం అనమాట, చపాతీ చేద్దాం కదా, దానికి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ కోసం అయితే వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఇంకా పన్నీర్ కర్రీని అయితే రకరకాలుగా చేసుకోవచ్చు కదండి, బేసిక్గా చేసేస్తున్నాను. మెయిన్గా మనకి చపాతీల్లోకి కొంచెం ఆ గ్రేవీ కర్రీస్గా ఉంటే బాగుంటుంది కదా. సో చపాతీలు చేసినప్పుడు ఇలా పన్నీర్ కర్రీ కానీ, లేదంటే పెసలతో కర్రీ కానీ, లేదా శనగలతో ఇలా గ్రేవీ కర్రీస్ చేస్తాను.
ఇంకా చపాతీ పిండి కూడా కలిపేసుకుందామని ఆ గిన్నె అయితే ఇంతకుముందు చెక్కలు కలిపిన పిండి గిన్నె అండి. ఇంకా మళ్ళీ ఇంకొకటి ఎందుకులే అని దానిలోనే గోధుమ పిండి వేసి అయితే కలిపేసుకుంటున్నాను. ఇవాళ చపాతీ ఏంటంటే మనం లేయర్స్ చపాతీ చేస్తాం కదా, సో అది చేద్దామని చెప్పి చేస్తున్నాను. రెగ్యులర్గా అయితే మామూలుగానే చేస్తాను, సరే ఇవాళ లేయర్స్ వేసి చేద్దామని చెప్పి దానికోసం పిండి కలుపుకుంటున్నాను. అందుకే కొంచెం పాలు పోసాను, చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా లేయర్ చపాతీలు కనుక పాలతో కలుపుకుంటే. నూనె కూడా వేసుకోవచ్చు కానీ బట్ పాలు అయితే కొంచెం హెల్దీ కదా. మళ్ళీ ఎటు తిరిగి మనం లేయర్స్ చేసేటప్పుడు ఆయిల్ అప్లై చేస్తాం కదా, సో అందుకని చెప్పి ఇందులో అయితే ఆయిల్ వేయట్లేదు. కొంచెం పాలు పోసుకొని ఇంకా సాల్ట్ వేసుకొని ఇంకా చపాతీ పిండి అయితే కలిపేసుకుంటున్నాను. ఈ లేయర్ చపాతీ అయితే మా స్కూల్ డేస్ అని చెప్పాలి, అప్పుడు మా పెద్ద మేనత్త చేసిందనమాట. అప్పటి వరకు అసలు మాకు తెలియదు, తను చెప్పాక అప్పుడు అలా తెలిసిందో ఇలా చేస్తారా అని. చాలా బాగా చేసింది, దానికి కాంబినేషన్గా టమాటా ఎగ్ కర్రీ చేసిందనమాట. ఇక రెండు అల్టిమేటు. స్టిల్ ఇప్పటికి కూడా మా వారు కానీ మా నాన్న కానీ టమాటా ఎగ్ కర్రీ చేసిన అక్క చేసినట్టు లేదమ్మా, లేదంటే మా వారేమో పెద్దమ్మ చేసినట్టు లేదని అంటారు. సో తను అంత బాగా చేస్తుంది ఆ కర్రీ అయితే. అలా చపాతీకి ఆ ఎగ్ కర్రీ అయితే అలా గుర్తుండిపోయింది అనమాట నాకు, ఆ లేయర్ చపాతీకి ఆ కర్రీ. సో నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను ఈ లేయర్ చపాతీ, కొంచెం టైం టేకింగ్ కదా, సో ఎందుకు ఇవాళ చేయాలనిపించింది. తట్టు పన్నీర్ కర్రీ ఉంది కదా బాగుంటుందని చెప్పి. సో నేను ఇంకా ప్రాసెస్ అంతా చేసుకునేలేపు, అంటే కర్రీకి కావాల్సింది కట్ చేసుకుని అది ఫ్రై చేసుకుంటున్నాను. పిండి కలిపేసుకునేలోపు ఇవైతే చక్కగా రాజుకున్నాయండి పిడకలు అయితే. ఇల్లంతా ఇంకా ధూపం ఇచ్చేసుకుంటున్నాను. మెయిన్గా కార్నర్స్లో, కర్టెన్స్ వెనక, ఇంకా బెడ్ కింద ఇలా తప్పకుండా అయితే ధూపం ఇవ్వాలండి. దోమలు అయితే అక్కడే దాక్కునే ప్లేస్లు అన్నమాట. ఇలా మంచాల కింద పెట్టి కాసేపు వదిలేస్తే ఆ కిందున్న దోమలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. బెడ్ కింద పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేశాక ఇంకా తర్వాత మళ్ళీ లివింగ్ రూమ్లో ఇక్కడ అంతా కూడా తిప్పుతాను. చూసారా, వర్షాకాలంలో మనం ఫేస్ చేసే ఇంకో ప్రాబ్లం బట్టలు అన్నమాట, త్వరగా ఆరవు, ఆరినా ఫ్రెష్గా ఉండవని కదా. సో దానికోసం నేనేం చేస్తానన్నది కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో. ఇంక ఈ పిడకలు అయితే చక్కగా రాజుకున్నాయి కదండి. ఇల్లంతా ధూపం ఇచ్చేసాక ఆ బట్టలు ఉన్న రూమ్లో కాసేపు ఉంచేస్తానమాట. ఆ వేడికి బట్టలు చక్కగా ఫ్రెష్గా వచ్చినట్టు వస్తాయి, అలాగే మంచిగా స్మెల్ కూడా ఇదవుతుంది. అవేంటంటే ముందు రోజు బట్టలు, ఆ ముందు రోజువి తీసాక కాసేపు అట్లా మార్నింగ్ అయితే ఈ రూమ్లో, అంటే పిల్లలు పడుకోరు కదా, సో అందుకని చెప్పి ఈ రూమ్లో డ్రై చేస్తాను. ఈ పైగా ఇటు వెంటిలేషన్ అంటే గాలి వెళ్తురు కూడా ఈ రూమ్కి బాగా వస్తుంది, సో అందుకని చెప్పి ముందు రోజు బట్టలు తెచ్చేసి ఇలా ఉంచుతాను అన్నమాట. ఉంచాక ఈవినింగ్ ఫోల్డ్ చేస్తాను. అదే సమ్మర్లో అనుకోండి ఏముంది, అప్పటికప్పుడు ఆరిపోతాయి కాబట్టి అప్పుడే ఫోల్డ్ చేస్తాను. ఈ రెయినీ సీజన్ ఏంటంటే కొంచెం ఎంత ఆరినా కూడా కొద్దిగా చెమ్మగా ఉండి ఒకలాంటి స్మెల్ వచ్చినట్టు వస్తాయి, సో అందుకని చెప్పి తీసిన బట్టల్ని మళ్ళీ ఒక పూట అంతా అట్లా బయట గాలి ఎక్స్పోజ్ అయ్యేలాగా ఉంచి ఈవినింగ్ ఫోల్డ్ చేస్తాను. ఇంకా మార్నింగ్ ధూపం వేసిన ఆ ధూపంది తెచ్చి ఇక్కడ ఈ రూమ్లో పెట్టేసి కట్టెను వేసి ఉంచుతాను కాసేపు. ఈవినింగ్ ఇలా పిడకలతో వేసిన ధూపం కూడా కాసేపు ఉంచితే పిడకల నుంచి ఏంటంటే హీట్ ఎక్కువ వస్తుంది కదా, సో బట్టల్ని చక్కగా కొంచెం వెచ్చగా అయితే చేస్తాయి. సో ఇలా అయితే చేస్తానన్నమాట బట్టలు వర్షాకాలంలో బట్టలు ఫ్రెష్గా ఉండడానికి. మనం ఎంత కంఫర్ట్లు డెటాల్స్ వేసినా కూడా కరెక్ట్గా ఆరకపోతే మంచి స్మెల్ అయితే రావు కదా. సో ఇలా కొంచెం కాసేపు అలా గాలికి ఆరనిచ్చి ఇలా కొద్దిగా సాంబ్రాణి అవి వేసి ఉంచితే బట్టలు అయితే మంచి స్మెల్ వస్తాయి. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా వంట అవ్వాలి కదా, టమాటా ముక్కలు అవన్నీ ఫ్రై అయిపోయి. ఇది పనీర్ బటర్ మసాలా ప్రాసెస్సే లేండి, బట్ నేనేంటంటే కొంచెం కసూరి మేతి ఎక్కువ వేసాను అనమాట, సో ఆ ఫ్లేవర్ కూడా ఉంటుందని చెప్పి. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది, పిండి కూడా కలిపేశాను కాబట్టి ఇంకెక్కువ హడావుడు లేదు, చక్కగా వేడివేడిగా చపాతీలు వేసి సర్వ్ చేసేయటమే. పిండి కూడా చూసారా ముందే కలిపేశాను కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా లేయర్ చపాతీకి ఏంటంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకుంటాం కదా కంపేర్ టు సింగిల్ చపాతీ కన్నా, సో ఒక పెద్ద బాల్ అంతా సైజ్ చేసుకుని చేసుకుంటే పర్ఫెక్ట్ అన్నమాట. ఇంక ఇదిగోండి కర్రీలో కసూరి మేతి ఎక్కువ వేసుకున్నాను, అలాగే కొంచెం బటర్ కూడా వేసుకున్నాను ఆఫ్ చేసే ముందు, మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా. ఇంకా కర్రీ అయితే కుక్ అయిపోయిందండి, కొంచెం ఆ గ్రేవీ ఉండాలి కదా చపాతీకి, సో ఇంక అందుకని చెప్పి ఇంకా ఆఫ్ చేసాను స్టవ్ అయితే. ఇంకా చపాతీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. ముందు పాన్ పెట్టుకుని చక్కగా సిమ్లో పెట్టేసుకుంటే అది హీట్ అవుతూ ఉంటుంది, మనం చేసుకునేటప్పుడు చపాతీ వెంటనే ఫ్రై చేసుకోవచ్చు.
చాలా బాగా వచ్చిందండి. చపాతీ టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందో, మెయిన్గా మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. ఎంత సాఫ్ట్గా వచ్చిందో, పాలు పోసి కలిపాను కదా, పైగా ఇలా మధ్యలో లేయర్లకి నెయ్యి కాదు నూనెలండి, నూనె అప్లై చేశాను కదా, సో చాలా మంచిగా సాఫ్ట్గా వచ్చిందన్నమాట. నేను ఇంతకుముందు చేశాను కానీ మా వారు మర్చిపోయారు, అవునా నాకు గుర్తులేదు, ఇప్పుడే తింటున్నాను అంటున్నారు. చాలా బాగా నచ్చింది మా వారికి అయితే, సో నేను కూడా ఫుల్ ఖుష్ అన్నమాట. ఇవి లేయర్స్ వేసి చేస్తాం కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో చపాతీ కాల్చుకుంటే బాగా వేగిద్ది. చూసారా చక్కగా లేయర్స్గా వస్తుంది. మరీ లో ఫ్లేమ్లో పెట్టినా కాలదు, హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోద్ది. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇలా లేయర్స్ కూడా ఓపెన్ అవుతాయి చపాతీకి. లేయర్లు వచ్చినాయా నువ్వు తిన్నప్పుడు? సో బాగుందంటావు. మిగిలిన బట్టలు అయితే ఎప్పుడన్నా పర్లేదు, కానీ యూనిఫామ్ల విషయంలో మాత్రం ఇంకా తప్పదు కదండి, అవి ఇంకా అవసరం కాబట్టి వాటినైతే నేను ఇలా ఆరపెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ నుంచి వేస్తాను. కింద మాకేంటంటే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, సో దాంట్లో బట్టలు డ్రై చేస్తాను రెయినీ సీజన్లో. అక్కడ కొంచెం ఆరిపోతాయి కాబట్టి గాలికి. ఇంకా నైట్ టైం తెచ్చి ఇలా యూనిఫామ్ వరకు మాత్రం ఇంకా బెడ్రూమ్లో వేసేస్తాను. ఇంకా అక్కడ పడుకుంటాం కదా, సో సైడ్కి పెడతాను, తగలకుండా ఉంటుంది. అలాగే ఫ్యాన్ గాలికి కూడా చక్కగా ఆరిపోతాయి. మళ్ళీ వేరే రూమ్లో ఫ్యాన్ వేసి దానికన్నా కూడా సో ఇలా సైడ్కి పెట్టేస్తే చక్కగా ఆరిపోతాయి, మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా అవి తాళ్ళు కూడా మనకి ఇలా పెట్టి తీసేసే ఉంటాయి కదా ఎలాస్టిక్వి, సో ఫ్లెక్సిబుల్గా మనకి ఎంత కావాలంటే అంత పొడవాలు ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి. చక్కగా మనకి విండోకి వాటికి కూడా పెట్టేసుకుని మళ్ళీ తీసేసుకోవచ్చు, రిమూవబుల్ అన్నమాట. ఇంకా జస్ట్ యూనిఫామ్ల వరకేళ్ళండి, ఇంకా అవే తెచ్చి పెడతాను. ఎక్కువ పెట్టేసినా మా వారికి నచ్చదు, ఇంకా చాలా చిరాకు పడిపోతారు, అందుకని చెప్పి జస్ట్ యూనిఫామ్స్ వరకు మాత్రం ఇలా పెట్టేస్తాను. ఇంకా ఫ్యాన్ గాలి కారిపోతే నెక్స్ట్ డే మార్నింగ్కి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఎక్స్ట్రా ఫ్యాన్ అవసరం లేకుండా చక్కగా ఇలా కొన్ని కావాలనుకున్న బట్టల్ని ఇలా ఈ రూమ్లో డ్రై చేసుకుంటానన్నమాట. ఇంకా మిగిలిన ఉంటాయి కదా ఇదిగోండి, ఇట్లా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా ఇంట్లో ఇంకెవరు ఉండరు కదా, ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ కిడ్స్ రూమ్లో అయితే ఇట్లా తాడు పెట్టేసి దాని మీద డ్రై చేస్తాను. ఇంకా ఆ మార్నింగ్ బట్టలు ఉంటాయి కదా అవి వేసేసి ఇంకా ముందు రోజు తెచ్చి ఇలా ఇంట్లో డ్రై చేసేస్తానన్నమాట. ఫ్యాన్ ఏమీ అవసరం ఉండదండి, విండో ఓపెన్ పెడతాను, బయట నుంచి కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా, సో దానికి అలా చక్కగా డ్రై అవుతాయి. సగం ఆరిపోయి ఉంటాయి కాబట్టి మిగిలినవి ఇలా డ్రై అవుతాయి, స్మెల్ రాకుండా ఉంటాయి, కొంచెం ఇలా ఫ్రెష్గా ఉంటాయి. విషయంలో అయితే ముందు రోజు బట్టలు ఏమో తెచ్చి ఇలా ఇంట్లో డ్రై చేస్తాను, ఇంకా ఆ రోజు ఏమో కింద పార్కింగ్లో వేసి డ్రై చేస్తాను. సో ఇట్లా మారుస్తూ ఉంటానన్నమాట. 2 డేస్ అయితే పడుతుందండి కంప్లీట్గా అవి డ్రై అవ్వడానికి, సో ఒక రోజు కింద డ్రై అవుతాయి, ఒకరోజు ఇంట్లో డ్రై అవుతాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఫ్లోర్ క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంకా వర్షాకాలంలో మనకి మెయిన్గా వచ్చే ప్రాబ్లం నీచు వాసన వచ్చేస్తుంది, ఇల్లు వాష్రూమ్స్ ఇవన్నీ కూడా మనం ఎంత నీట్గా తుడిచినా కూడా ఈగలు కానీ లేదంటే ఒక రకమైన వాసన కానీ వస్తూ ఉంటాయి కదా, సో దాన్ని అవాయిడ్ చేయడానికి నేనైతే ఇదిగోండి ఇలా కర్పూరం వేసి తుడుస్తాను. ఒక మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, అలాగే మనకి ఈగలు రాకుండా ఉంటాయి, మెయిన్గా నీచు వాసన ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలంలో త్వరగా ఏది డ్రై అవ్వవు, ఈవెన్ మన డోర్ మ్యాట్స్ అవి కూడా తడితడిగా ఉండడం వల్ల, వాటి మీద నుండి ఇంట్లో నడుస్తూ ఉండడం వల్ల తెలియకుండానే ఇంట్లో నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. సో ఇలా మనం ఇల్లు తుడిచే వాటర్లో కనుక ఇలా 2 కర్పూరం బిళ్ళలు వేసుకుని తుడుచుకుంటే మంచి సువాసన ఉంటుంది ఇల్లు, అలాగే మనకి ఈగలు అవి కూడా రాకుండా ఉంటాయి. పైగా నాకు ఈ స్పిన్ మాప్ అయితే ఎంతగా హెల్ప్ అవుతుందంటే, ఈ రెయిన్ సీజన్లో ఫ్లోర్ తుడవాలంటే మాపును చాలా గట్టిగా పిండి తుడిస్తే కానీ త్వరగా డ్రై అవ్వదు, లేదంటే మచ్చలు పడిపోతుంది కదా. చక్కగా ఈ స్పిన్ మాప్ మాత్రం నాకు బాగా హెల్ప్ అవుతుంది, ఫ్లోర్ త్వరగా డ్రై అయ్యేలా చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వాష్రూమ్స్ అండి, మనం ఎంత క్లీన్ చేసినా ఎంత ఓడోనిల్స్ పెట్టుకున్నా వాష్రూమ్ నుంచి కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది వర్షాకాలం అయితే. నేనైతే ఏం చేస్తానంటే ఇలా డెటాల్ బాటిల్ ఒకటి పెట్టుకుని ఒకటి ఎంటీ బాటిల్ పెట్టుకుంటాను, కొంచెం డెటాల్ వేసుకుని దాంట్లో మిగిలింది వాటర్తో కలిపేసుకుని దాన్ని అయితే వాష్రూమ్స్లో స్ప్రింకిల్ చేస్తూ ఉంటాను, అంటే మనం వాష్రూమ్ యూజ్ చేసిన ప్రతిసారి అన్నమాట. ఇలా చేయడం వల్ల వాష్రూమ్ ఫ్రెష్గా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది, జర్మ్ ఫ్రీగా ఉంటుంది, ఎక్కువ మనం ఏం అవసరం ఉండదండి. జస్ట్ ఈ క్యాప్లో హాఫ్ క్యాప్
క్యాప్ అయితే వేస్తాను డెటాల్, మిగిలిందంతా వాటర్తో ఫిల్ చేసి ఇలా వాష్రూమ్స్లో కార్నర్స్లో అయితే స్ప్రింకిల్ చేస్తాను. దానికి హోల్స్ పెట్టుకుని కూడా చక్కగా మనం అలా స్ప్రేలా చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే స్మెల్ అంతా పోతుందన్నమాట డెటాల్ది. సో అందుకని చెప్పి జస్ట్ ఇలా క్యాప్ పెట్టేసి అవసరమైనప్పుడు ఆ క్యాప్ తీసి అలా జస్ట్ కార్నర్స్లో స్ప్రింకిల్ చేసి ఉంచుతాను. ఇంకా వన్స్ పిల్లలు వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయాక అంత ఎక్కువ ఉండదు కదా, తర్వాత వాష్ చేసి చక్కగా ఇలా డెటాల్ కనుక కార్నర్స్లో స్ప్రే చేసి ఉంచితే వాష్రూమ్ చాలా నీట్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మనం ఎంత ఒడోనిల్స్ అవి పెట్టినా అవి కొన్నాళ్ళే ఉంటుంది ఆ స్మెల్ అయితే, తర్వాత అయితే ఏముండదు. సో ఇలా చేసుకోవడం వల్ల చక్కగా హైజీనిక్గా ఉంటాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి. అలాగే నేను వాష్రూమ్స్ క్లీన్ చేశాక ఇలా కాసేపు అయితే ఓపెన్ చేసి ఉంచుతానండి. లోపల డ్రై అవ్వాలన్నమాట, డ్రై అయితే మనకి వాష్రూమ్స్ నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు. కాసేపు ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసేసి కొంచెం ఇలా రూమ్ ఓపెన్ చేసి ఉంచితే, అది డోర్ ఓపెన్ చేసి ఉంచితే డ్రై అవుతుంది కాబట్టి మనకి జామ్ ఫ్రీగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా అలాగే ఇదేంటంటే ముందు రోజు పిడకలు ధూపం వేశాను కదండి, సో దాని నుంచి వచ్చిన బూడిదనమాట. ఇది మనకి చాలా యూజ్ అవుతుందండి మెయిన్గా మొక్కలకనమాట. మొక్కలకి మనకి ఈ బంక, దీన్ని ఏదో అంటారు ఈ తెగుల్ని, మనకి పేను బంక అంటాం కదా, మెయిన్గా మందార పువ్వులకి వీటికైతే వచ్చేస్తుంది మందార మొక్కలకి. దాని నుంచి వేరే మొక్కలకు కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ బూడిద కనుక వాటి మీద అలా స్ప్రింకిల్ చేస్తే చక్కగా పేను బంక అయితే త్వరగా పోతుందండి. మనం పుల్ల మజ్జిగకు పోసి కూడా చేసుకోవచ్చు. ఇలా ఇది ఉంది కదా, ఎటు తిరిగి నేను ధూపం అవి వేస్తున్నాను కాబట్టి దాని నుంచి మనకి వస్తాయి కాబట్టి ఈ బూడిదని ఇలా అయితే యూజ్ చేస్తాను నేను. మొక్కలు మొదట్లో వేసుకున్నా మనకి వేరు పురుగది రాకుండా ఉంటుంది. అలాగే మందార మొక్కలకి ఎక్కడన్నా తెగులు వచ్చినా దాని మీద ఇలా కొంచెం ఆ బూడిదది వేస్తే ఆ తెగులు అయితే పోతుంది. మెయిన్గా వర్షాకాలమే మనకు వస్తూ ఉంటాయి ఈ పేను బంక ఇవన్నీ. సో చక్కగా ఇలా మనం ముందు రోజు ధూపం వేసేసుకుని తర్వాత రోజు వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. రెండు రకాల బెనిఫిట్స్ అన్నట్టు. మనం మొక్కలు మట్టి మిక్స్ చేసేటప్పుడు కూడా ఈ బూడిదని కలిపి మిక్స్ చేసుకుంటే మొక్కలకి చక్కగా ఎరువులాగాను, అలాగే వాటిల్లో ఎటువంటి పురుగులు అవి అంటే వేరు పురుగు అవి ఉంటాయి కదా అవి రాకుండా కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట మొక్కలకి. సో ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులే మనం కొన్ని ఆలోచించి చేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు అన్నమాట సీజన్ని. అలాగే మనకి వర్షాకాలంలో కొంచెం ఈ థ్రోట్ వీవి జలుబులు అనేవి రకరకాలు వస్తూ ఉంటాయి కదా, మనం తులసి మొక్కలు అవి పెంచుకుని అంటే పూజ చేసే తులసి కాకుండా వేరే ఎక్స్ట్రాగా తులసి మొక్కలు అవి పెంచుకోవడం చాలా మంచిదండి. ఈ మెయిన్గా ఈ సీజన్లో రోజుకి కనీసం 2 నుంచి 5 తులసి ఆకులు తిన్నా చాలా మంచిది ప్రతిరోజు. సో నేనైతే పిల్లలకి అలా ఇస్తూ ఉంటాను, ఒక చెట్టును సపరేట్గా ఉంచుతాను. అవి ఏమన్నా ఇలా బాగోనప్పుడో లేదా ఇలా సీజన్ చేంజ్ అవుతున్నప్పుడో కషాయాలు గానో లేదంటే ప్రతిరోజు తినటం ఇలా అయితే చేస్తూ ఉంటాను. అలాగే వాటర్ విషయంలో కూడా మనం చల్లగా ఉంది కాబట్టి అసలు ఎక్కువ వాటర్ తాగాలనిపించదు, అందుకని కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉన్నాం అనుకోండి మనకి థ్రోట్కి బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది అన్నమాట. కంపేర్ టు మామూలు వాటర్ కన్నా కొంచెం వామ్ వాటర్ తాగితే ఆల్వేస్ గొంతు అనేది మనకి ఫ్రెష్గా ఉంటుంది, త్వరగా బ్యాక్టీరియా అది కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది మన థ్రోట్లో. కంప్లీట్గా ప్రతిసారి వామ్ వాటర్ తాగలేం కానీ రోజులో కనీసం 3 నుంచి 4 సార్లు అన్నా ఇలా వామ్ వాటర్ తాగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా గొంతు ఫ్రీగా ఉంటుంది, హెల్దీగా ఉండొచ్చు అన్నమాట. జలుబులు దగ్గులు త్వరగా రాకుండా ఉంటాయి, వచ్చినా కూడా త్వరగా ఉపశమనం ఉంటుంది వాటి నుంచి. ఈలోగా ఇదిగోండి పార్సిల్ అయితే వచ్చింది నాకు, అదేంటన్నది కూడా షేర్ చేస్తాను మీతో. ఇలా అండి ఈ వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా నేను చేసుకున్న చిన్న చిన్న మార్పులు అన్నమాట, పనుల విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ. ఇలా చిన్న చిన్న పనులే బట్ మన వాటికి రిజల్ట్ మాత్రం చాలా ఉంటుంది, మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా నేనైతే ఆన్లైన్లో తెప్పించానండి ఇది కిచెన్ రోలు, అంటే క్లీనింగ్ పర్పస్ అన్నమాట. ఇది ఎలా ఉంది నాకు ఎలా వర్క్ అయింది అన్నది మీతో తర్వాత వీడియోలో అయితే షేర్ చేస్తాను. చూడటానికైతే మంచి థిక్గా బాగానే ఉంది పేపర్ అది, ఇంకా సరే కిచెన్ క్లీనింగ్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పి తెప్పించాను. సో ఇదండి ఇవాళ వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, కీప్ సపోర్టింగ్ మీ, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాతో ఎప్పుడూ తెలియజేస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి, బాయ్.